హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ. సో గైస్, మొత్తం కదా మనం డే 3 అయితే స్టార్ట్ చేస్తున్నాం, బట్ ఆ రోజులా కాకుండా ఈరోజు అయితే ఫుల్ ట్యాంక్ చెప్పిద్దామని ఫిక్స్ అయినాను. అయ్యో, సో అదనమాట సంగతి, మొత్తానికి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చెప్పిస్తున్నాం, చూడాలి మరి ఎంత అవుతుందో. లెట్స్ సీ. సో మొత్తానికి ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాం. మన ఫస్ట్ రైడ్ బోరవాడ నుంచి అయితే పడింది. యాక్చువల్లీ చాలాసేపు రైడ్ పడలేదు. సో మొత్తానికి బోరవాడ నుంచి అయితే రైడ్ వచ్చింది. మన కస్టమర్ కూడా వచ్చారు. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రైడ్. సో మనకి ఈ రైడ్ వచ్చేసరికి బోరవాడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ నగర్ అన్నమాట డ్రాప్ పాయింట్. ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వడం ఆలస్యం. ఎంత చల్లగా ఉందంటే చుట్టూ చెట్లు, ఫ్లవరింగ్ ప్లాంట్స్, అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ కూల్నెస్ ఇక్కడ. నాకైతే ఈ ఎండల్లో కూడా అబ్బా ఏ ముందరా అనిపించింది. ఈ ఏరియాలో మాత్రం మంచిగా చాలా చల్లగా ఉంది. అందుకే అయ్యా అంటారు చెట్లు పెంచండి పెంచండి అని. పెంచండి అయ్యా కొంచెం చెట్లు, ఇట్లా సమ్మర్లో యూజ్ అవుతుంది మంచిగా. సమ్మర్లోనే కాదు మంచి ఆక్సిజన్ ఇస్తాయి కదా. పెంచండి పెంచండి, గ్రీనరీని పెంచండి. సో మొత్తానికి మనం అయితే లొకేషన్ రీచ్ అయినాం. సో పేమెంట్ అయితే అయిపోయింది. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసరికి 61 రూపీస్ ఫర్ ద ఫస్ట్ రైడ్. సో ఇంకా లేట్ లేకుండా సెకండ్ రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అలా కొంచెం ముందరకు వచ్చా. అయినా రైడ్ పడట్లే. సర్లే పడుతుంది లేని వెయిట్ చేసా, అస్సలు పడట్లే. సరే ఇట్లా కాదని చెప్పి ర్యాపిడ్ ఆన్ చేసిన. సో రైడ్ పడింది వెంటనే. సో ఆ రైడ్ అయితే స్టార్ట్ చేసిన ర్యాపిడోతో. సో ఈ రైడ్ చేశాక నాకు ఏమర్థమైందంటే ర్యాపిడోలో పేమెంట్ చాలా తక్కువ వస్తుందని. సో నాకు ఈ రైడ్ మొత్తానికి 67 తీసుకుంది కస్టమర్ దగ్గర, బట్ నాకు వచ్చేసరికి వచ్చింది 50 రూపీస్. సో చూడండి 17 రూపీస్ కట్ చేశారు. ఏమన్నా న్యాయమా? అట్లుంటుంది. అందుకే నేను ర్యాపిడో చేయండి. బట్ ఇప్పుడు ఎందుకు చేశానంటే అది పడట్లేదు కాబట్టి చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ నాకు ఈ రైడ్ అయిపోగానే సెకండ్ రైడ్ అయిపోగానే థర్డ్ రైడ్ వచ్చింది ఓలాలో. సో ఆ రైడ్కి వెళ్తున్నాం ఇంకా. యాక్చువల్గా మనకైతే ఇది సెకండ్ రైడ్ కింద కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే మనం ర్యాపిడోలో రైడ్స్ కౌంట్ చేసుకోం కదా. సో ఓన్లీ ఓలానే అన్నాం కాబట్టి ఓన్లీ ఓలానే. సో ఇదైతే మనకి కౌంట్ ప్రకారం సెకండ్ రైడ్. లెట్స్ గో. మొత్తానికి పికప్ లొకేషన్కి అయితే వద్దామని స్టార్ట్ అయినా. ఇక్కడ ఈ సందులు గొందులు చూస్తుంటే బాబోయ్ ఏరియా వచ్చేసరికి బంజారా హిల్స్. భయ్యా జాగ్రత్త, రోడ్డు ఇట్లానే ఉంటాయి. ఓ బంజారా హిల్స్ కదా, హైవేలు ఉంటాయని ఫీల్ అవ్వద్దు ముందే చెప్తున్నా. ఇట్లా కూడా ఉంటాయి, ఇంతకన్నా ఘోరంగా ఉంటాయి అది వేరే విషయం. బట్ మీకు చూపించాలని చెప్పేదిగో ఈ వీడియో ఎక్కడ కట్ చేయకుండా మొత్తం అంతా చూపిస్తున్నా. పికప్ మొత్తం చేసుకునే వరకు చూడండి, ఇలా కూడా ఉంటాయి, ఇలా చుట్టూ బైక్లు. మొన్న ఫస్ట్ వీడియో కూడా ఇలానే ఉంటుంది అన్నమాట. సో మొత్తం చుట్టూ సైడ్స్ అంతా బైక్స్ పెట్టేసి ఉంటుంది. సో కస్టమర్ని అడుగుతాను అన్నమాట వెళ్ళడానికి రూట్ ఉందా అంటే హా ఉంది అంటుంది. లోపలికి వెళ్తే డెడ్ ఎండ్, మళ్ళీ తిప్పుకొని వచ్చా, అలా ఉంటుంది అన్నమాట. సో జాగ్రత్తగా రైడ్ యాక్సెప్ట్ చేయండి చేసేటప్పుడు. అన్నా యాడికే ఈ సందుల్లో కారు వేసుకొని వచ్చిడో, ఎట్లా పోతావే? పైకే నేను కింద మీద పడుతున్నా అంటే ఇంకా కారు క్యాబ్లలో పాపం. వస్తే నెక్స్ట్ డే అసలు ఈ ఏరియాలో రైడ్ పడితే రాడేమో, అంత అలా ఉంటుంది అన్నమాట. అసలు క్యాబ్ అయితే వెళ్ళదు అక్కడ, కన్ఫర్మ్ ఇరుక్కుపోతుంది. సో మొన్న చూసారు కదా సెకండ్ డే వీడియోలో అలానే ఉంటాయన్నమాట రోడ్లు, ఏం చేయలేం. సో అలా సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ చేసేసుకొని సత్యం థియేటర్ దగ్గర అయితే డ్రాప్ చేసినాం. ఇంకా డ్రాప్ చేసిన వెంటనే మనకి ఇంకో రైడ్ అయితే పడింది ఖైరతాబాద్కి.
సో ఇక్కడ చూసారు కదా, సో మనకి సెకండ్ రైడ్లో బ్రదర్ అయితే మనకి 70 రూపీస్ ఇచ్చారు, ప్లస్ మళ్ళా ఓలా నుంచి అమౌంట్ యాడ్ అవుతుంది. బట్ ర్యాపిడోలో అలా కాదు, ర్యాపిడోలో 70 కూడా రాదు దగ్గర దగ్గర, ఇంత దూరం వచ్చిన దానికి. చూసారు కదా సెకండ్ రైడ్లో 50 రూపీస్ ఇచ్చాడు, అలా ఉంటుంది. సో ఒక లొకేషన్కి అయితే వచ్చాను, కస్టమర్ లొకేషన్కి. యాక్చువల్ కస్టమర్ గుర్తుపడతాం కూడా ఒక ఆర్ట్, చూడండి ఇలా గుర్తుపడతాను. కాల్ చేస్తున్నావు పక్క చేస్తాగానే చేస్తాడు, అట్లా ఉంటుంది మనతో. ఆర్ట్ రా ఆర్ట్, కస్టమర్ గుర్తుపడతాం కూడా ఆర్టే. లేట్ లేకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఖైరతాబాద్కి. సో అలా రౌండ్గా తిరిగేసి అంబేద్కర్ బాబాయ్కి హాయ్ చెప్పి ప్రసాద ఎంఎక్స్కి అయితే రీచ్ అయినాం. సో మొత్తానికి మన తర్డ్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. అసలు ఫోర్త్ రైడ్ అయితే క్రేజీ తెలుసా, కస్టమర్కి 2 రూపాయలు చూపించింది, 32 రూపీస్ అయితే పాపం 30 రూపీస్ ఓలా వాడిచ్చి 2 రూపీస్ కస్టమర్ని ఇవ్వమన్నాడు. ఎంత జాలి హృదయం ఓలా వాడికి. అలా 2 రూపాయల రైడ్ కంప్లీట్ చేసుకొని ఇంకో రైడ్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ, ఈసారి గూగుల్ కూడా దెబ్బేసాడు భయ్య మనకి. ఆడ రోడ్డు చూపిస్తుంది, తీరా చూస్తే ఆడ రోడ్డు లేదు, ఉట్టి బిల్డింగ్ ఉంది. సరే ఆ రోడ్డు కాదేమో ముందు రోడ్డు అని చెప్పేసి ముందే రోడ్లోకి వెళ్తే డెడ్ ఎండ్, సర్వనాశనం. సో మొత్తానికి అయితే లొకేషన్ అయితే రీచ్ అయినాం. సో ఇంకా రైడ్ కూడా స్టార్ట్ చేశాను. 3 7 8 2. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా నేను వేరే రూట్లో వెళ్తున్నా అనమాట. సో తను కొత్తగా వచ్చారు హైదరాబాద్కి, సో వేరే రూట్లో వెళ్తుంటే భయపడ్డారు అనమాట. మధ్యలో ఆపేసింది నెక్లెస్ రోడ్లో, మధ్యలో ఆపేసి ఆగు నా ఫోన్లో లొకేషన్ చూస్తా అని చెప్పి లొకేషన్ చూసుకుంది. మొత్తానికి కరెక్ట్ లొకేషన్లోనే వెళ్తున్నామని చెప్పి రియలైజేషన్ వచ్చాక ఇంకా మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. వస్తుంటే గో ఇది అనిపించింది, చూడండి ఎంత మంచిగా తీసుకోబోతున్నాడో కుర్చీలు వెనకాల పెట్టుకొని. హైదరాబాద్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో, నాట్ అట్ ఆల్. వేరే ఖర్చు ఏం లేకుండా చూడండి వెనకాల పెట్టుకుని ఎంత మంచిగా ఒక్కడే కట్టుకొని పోతున్నాడు. అలా నవ్వుకుంటూ రైడ్ అయితే కంప్లీట్ చేయడానికి డ్రాప్ లొకేషన్కి అయితే చేరుకున్నాం. సో లెట్స్ కంప్లీట్ దిస్ రైడ్. అచ్చా 30 మేడం. థ్యాంక్ యూ, డూ సబ్స్క్రైబ్ టు బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ, బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ. చేంజ్. థ్యాంక్ యూ సో మచ్. 5 స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో అలా మనం అయితే 5 స్టార్ రేటింగ్తో ముందుకు సాగుకుంటూ నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్దాం. సో ఇంకా అలా కొన్ని రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. సో చూడొచ్చు మీరు ఎన్ని రైడ్స్ చేశాను ఇక్కడ. అండ్ మొత్తం అయ్యాక మీకైతే ఒక సజెషన్ ఇస్తున్నాను, డూ వాచ్ ఇట్ టు ద లాస్ట్ ఓకే. సో లాస్ట్లో మీకు సజెషన్ అయితే ఉంది, డోంట్ మిస్ ఇట్.
సంతోష్ కుమార్ 9683. బయట అయ్యా బయట. సో గైస్ విన్నారు కదా, సో ఈ బ్రో అయితే 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడంట, లైక్ బుక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. అడిగాను వేరే వాటిలో బుక్ చేసుకోవచ్చు కదా బ్రో అంటే, ర్యాపిడోలో నాకు వాలెట్లో మనీ అడుగుతుంది అది ఇది అని చెప్పేసి అన్నాడు. సో మొత్తానికి అయితే బ్రోకి చెప్పా బ్రో అట్లా కాదు బ్రో, అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు బ్రో, వేరే అయినా బుక్ చేసుకొని వెళ్ళిపోండి బ్రో అని చెప్పేసి చెప్పాను. యూబర్ లేదంట, సో యూబర్ కూడా ట్రై చేయండి బ్రో అని చెప్పాను. సో ఎవరైనా సరే ఇట్లా గంటలు గంటలు వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఎవరైనా రైడర్ మీ దగ్గరికి రావట్లేదు అని మీకు అర్థమైతే కనుక వెంటనే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, వస్తున్నారా లేదా అని చెప్పేసి అడగండి. అంతేగాని వాళ్ళ కోసం గంటలు గంటలు కూర్చున్నా కూడా టైం వేస్ట్ అవుతుంది. సో జాగ్రత్త, అంత టైం వేస్ట్ చేసుకోవద్దు. సో లెట్స్ వాచ్ ద ఎర్నింగ్స్ ఎంత వచ్చాయో చూసేద్దామా. సో టోటల్ ఎర్నింగ్స్ వచ్చి చూసుకోవచ్చు 1,278 అయితే వచ్చింది ఈరోజు. అండ్ టోటల్గా ఇప్పుడు మనం థర్డ్ డేతో 5537 టోటల్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీటెక్ వాలా బ్యాక్ టాక్సీ సైనింగ్ ఆఫ్.